ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే మనం ఏం చేయాలి? ప్రపంచవ్యాప్త ప్రమాదాలలో 10% మన దేశంలోనే జరుగుతున్నాయి. ప్రమాదాల కారణంగా మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది. ప్రతి సంవత్సరం 10 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. 20 లక్షల మందికి పైగా గాయాల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వలన సంభవిస్తున్న మరణాలలో 1/5 మన దేశంలోనే జరుగుతున్నాయి. ఇందుకు కారణం ప్రమాదం జరిగిన వెంటనే స్పందించటం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సరైన అవగాహన లేకపోవటం. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవటం వల్ల ప్రాణాలను కాపాడవచ్చు. అత్యవసర పరిస్థితిలో ఏం చేయాలి? మీరు రోడ్డు మీద ఏదైనా ప్రమాదాన్ని చూసినా లేదా మీ వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినా వెంటనే మీరు దగ్గరలోని పోలీసు అధికారులకు సమాచారం అందించండి. ఒకవేళ పోలీసు అధికారులు తక్షణమే రానట్లయితే గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించేందుకు వైద్య సదుపాయాన్ని పొందటానికి అంబులెన్స్కు కాల్ చేయండి. మనం ఒక ప్రమాదాన్ని చూసినప్పుడల్లా ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఏం చేయాలనే విషయం మనకు తెలియదు. రోడ్డు ప్రమాదం, మరేదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధితులను రక్షించటానికి కొన్ని అంశాలపై అవగాహన తప్పనిసరి. గాయం బాధితుడికి ఏ ప్రథమ చికిత్స ఇవ్వాలి? బాధితుణ్ణి ఎలా తీసుకెళ్ళాలి? బాధితుణ్ణి ఏ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి? గాయాల పాలైన బాధితుడికి సహాయం చేయటంలో ఎదుర్కోవలసిన చట్టపరమైన చిక్కులేంటి? ఈ ప్రశ్నలన్నీ మన మనస్సులో నిలిచి ఉండటంతో మనం ప్రమాద స్థలం నుండి నిశ్శబ్దంగా దూరమవుతాం. కేవలం ప్రేక్షకులుగా ఉంటాం. అలా కాకుండా ప్రాణాలను కాపాడాలంటే మనం అడుగు ముందుకు వేయాలి. ప్రమాదం జరిగినప్పుడు, గాయం తాకినప్పుడు మొదటి కొన్ని నిమిషాలను ప్లాటినం నిమిషాలు, మొదటి గంటను గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. ఈ సమయంలో తీసుకున్న ఏదైనా తగిన చర్య గాయం బాధితుల ప్రాణరక్షణ అవకాశాలను పెంచుతుంది. ఒకవేళ మీ బంధువులకో లేదా కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగినట్లయితే వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీలకు లిఖితపూర్వకంగా, అంటే ఒక లెటర్ రాసి వారికి ఈ కింద సమాచారాన్ని అందించండి. మీరు తీసుకున్న ఎల్ఐసి పాలసీ నెంబర్ మరియు దాని చెల్లుబాటు కాలం, ప్రమాదం జరిగిన తేదీ, సమయం మరియు ప్రదేశం, ఈ ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వ్యక్తుల వివరాలు, డ్రైవర్ పేరు మరియు అతని డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు,